వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. ఈ రోజు వీడియోలో వేషగా ముద్రపడిన నటిని గొప్ప హీరోయిన్ గా మార్చిన సీనియర్ ఎన్టీఆర్, ఆమె ఎవరు, అసలు ఆ సంగతి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈమె అసలు పేరు రాజలోచన. తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం. ఆమె పేరు ముందు రాజా అనే పదాన్ని కూడా చేర్చారు. ఆమె పాఠశాలలో చేరినప్పుడు ఆమె పేరు తప్పుగా రాజసులోచన అని రాయటం జరిగింది. అదే చివరికి ఆమె అఫీషియల్ పేరుగా మారింది. రాజసులోచన చిన్నతనం నుంచి డాన్స్ ని, పెద్దయ్యాక సినిమాల్లో నర్తకిగా కనిపించాలని ఆశపడింది. ఈ నటి తన తండ్రికి ఇష్టం లేని వేశ్య పాత్రతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. దురదృష్టవశాత్తు ఆ పాత్ర ఆమెకు కళంకంగా మారింది. ఆమె చాలా సినిమాల్లో వేశ్యగా టైప్ కాస్ట్ గా చేయబడింది. ప్రతి డైరెక్టర్ ఆమెను అలాంటి పాత్ర చేయాలని అడగటంతో ఇక కెరీర్ తనపై వేశ్య అనే ముద్ర వేసిందని ఆమె ఎంతో బాధపడింది. తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చే ఒక్క దర్శకుడు కూడా లేడా, దొరకడా అని ఎంతో ఆశించింది. ప్రజలు ఆమెను బయట కూడా వేశ్యగా చూసేవారు. సరిగ్గా అలాంటి సమయంలోనే నందమూరి తారక రామారావు గారు తన టైగర్ రాముడు సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. రాజసులోచన కథానాయికగా స్థిరపడింది. ఆమె ఎన్టీఆర్ తో మరో 4 సినిమాల్లో నటించింది. అవన్నీ విజయవంతమయ్యాయి. ఆమె తన కెరియర్ లో వివిధ క్యారెక్టర్లు కూడా పోషించింది. అలా రాజసులోచనను వేశ్య పాత్రల నుంచి ఎంతో మంది అభిమానించే హీరోయిన్ గా మార్చడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.